దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీ కందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ చరణము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనకు కాపరి అయిన యెహోవా దేవుడు మన పక్షమున వహించి మనకు సహకారి అయి ఉన్నాడు. మనకు సమస్యలు ఎదురై దీనస్థితిలో మనముండగా మన బంధువులు, మన స్నేహితులు, మనకు ఆప్తులైన వారు, చివరకు మన తల్లిదండ్రులు కూడా మనలను విడిచినా యెహోవా మనలను చేరదీస్తారు. మనలను పిలిచిన దేవుడు మన పరిస్థితులన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. ఆయన మనలను ఎన్నడూ విడవడు, ఏమాత్రమును ఎడబాయడు. కష్టకాలమందు శ్రమకు తాళలేక మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి మనమున్న శ్రమలో నుంచి మనలను విడిపించి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరుస్తారు. ఇట్టి గొప్ప దేవుడు మన పక్షమున మనకు సహకారకుడై ఉండగా మొదటిగా మనము చేయునదంతయు కూడా సఫలమగుతుంది. రెండవదిగా మనకున్న ప్రతి లోటును తీర్చి మనకు ఎదురైన కొరతను సమృద్ధిగా మారుస్తారు. మనకున్న కొంచెమును విస్తారమగునట్లుగా ఆశీర్వదిస్తారు. మూడవదిగా ఆయన మన పక్షమున ఉండగా ఏ విరోధియు మనకు ఏ హానియూ చేయచాలడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షమునందుండి ఈ ధన్యతలన్నీ మనకు దయచేయాలంటే మనము సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టి ఇష్టము చెప్పున నడుచుకోవాలి. ఆయనకు బాధ కలిగించు క్రియలు మనము చేయకూడదు. మన జీవితములో అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమందుండి గొప్ప ధన్యతలను మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను మా జీవితాలలో పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.